సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు గైస్ వీడియో వచ్చేసి చాలా మందికి యూట్యూబ్లో ఉండే ఒక డౌట్ని ఈరోజు ఈ వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో అది ఏంటి అంటే గైస్, వేరే వాళ్ళ వీడియోస్ అవ్వచ్చు, లేదంటే మన వీడియోస్ని వేరే వాళ్ళు అవ్వచ్చు డౌన్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు చూసినట్లయితే ఆ వీడియోస్కి వ్యూస్, వాచ్ టైమ్ అండ్ రెవెన్యూ అనేది కౌంట్ అవుతుందా లేదా అని చెప్పేసి చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్కి ఇది ఒక డౌట్గా మిగిలిపోయి ఉంది. సో దీని గురించి ఈరోజు ఈ వీడియో నేనైతే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఓకేనా? బట్ గైస్, బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద వీడియో, ఇప్పుడు గైస్ ఎవరైనా సరే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తారు కదా, చూసిన తర్వాత గైస్ ఖచ్చితంగా ఈ వీడియోలో మీరు ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నారనిపిస్తే డెఫినెట్గా ప్లీజ్ గైస్ కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ చెప్తున్నానా, లేకపోతే మీకు తెలియని ఇన్ఫర్మేషన్ చెప్తున్నానా, లేకపోతే తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నానా అని ఒక క్లారిటీ కనుక నాకు వస్తే నెక్స్ట్ ఎలాంటి వీడియో చేయాలి అని చెప్పేసి నాకు క్లారిటీ అయితే వస్తుంది గైస్. ప్లీజ్ గైస్ అర్థం చేసుకోండి, నేను ఎన్ని వీడియోస్ చేస్తున్నా వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి, బట్ గైస్ ఒక్క వీడియో కూడా కరెక్ట్గా లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ మాత్రం రావట్లేదు. మీ సపోర్ట్ ఉంటుంది గైస్ ఇంకెక్కువ మందికి రీచ్ అవ్వగలుగుతా, అండ్ అంతేకాకుండా ఇంకా మంచి కంటెంట్ని మంచి ఎడిటింగ్తో మంచి ఇన్ఫర్మేషన్ని మీ ముందుకైతే తీసుకురావడానికి అయితే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు గైస్, ఓకేనా? సో లేట్ చేయండి గైస్, మనం అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం గైస్. సో ఇక్కడ గైస్ ఈ డౌన్లోడ్ చేసిన వీడియోస్ విషయం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ గైస్ మనం అయితే వ్యూస్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్, ఓకేనా? సో ఇప్పుడు గైస్ మన వీడియోస్ కావచ్చు, లేకపోతే వేరే క్రియేటర్స్ అప్లోడ్ చేసిన వీడియోస్ కనుక మనం డౌన్లోడ్ చేసి చూసిన తర్వాత అయినా సరే వ్యూస్ కౌంట్ అవుతుందా లేదా అని చెప్పేసి డౌట్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ వ్యూస్ అయితే కౌంట్ అవుతాయి, బట్ గైస్ ఇక్కడ చాలా మందికి ఇంకో డౌట్ ఉంటుంది. అని ఇప్పుడు ఒక మ్యూజిక్ వీడియో అనేది డౌన్లోడ్ చేసుకున్నాం, లేదంటే ఒక సినిమా డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు నాకు నచ్చినప్పుడు లేకపోతే పదే పదే చూస్తూ అనిపిస్తుంది, అంటే కొంతమందికి ఆ మూవీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కావచ్చు, లేకపోతే మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉండి నచ్చినప్పుల్లా వింటూ ఉంటారు. సో అలా ప్రతిసారి విన్న ప్రతిసారి వ్యూస్ అనేవి కౌంట్ అవుతూనే ఉంటాయా అని చెప్పేసి కూడా డౌట్ ఉంటుంది. అదైతే ఉండదు గైస్. ఒక మెయిల్ ఐడి నుంచి ఒక పర్సన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూస్తే అది ఒక వ్యూగా మాత్రమే కౌంట్ అవుతుంది, కానీ అది సాంగ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, లేదా సినిమా కావచ్చు, ఎలాంటి కంటెంట్ అయినా సరే ఎన్నిసార్లు చూసినా అది ఒక వ్యూగా మాత్రమే కౌంట్ అవుతుంది, కానీ ఎన్నిసార్లు చూస్తే అన్ని వ్యూస్గా మాత్రం కౌంట్ అవ్వదు గైస్, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చే గైస్ వాచ్ టైం గురించి అయితే మాట్లాడుకుందాం గైస్, ఓకేనా? సో ఇక్కడ గైస్ చాలా మందికి సేమ్ అదే విధమైన డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక వీడియోని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూస్తే వాచ్ టైం కౌంట్ అవుతుందా, లేదంటే పదే పదే చూస్తే ఆ చూసిన ప్రతిసారి మనకు వాచ్ టైం కౌంట్ అవుతుందా అని చెప్పేసి కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది గైస్. ఇక్కడ ఏంటంటే ఒక మ్యూజిక్ కావచ్చు, ఏదైనా సినిమా కావచ్చు, ఏదైనా సరే మీరు డౌన్లోడ్ చేసి చూస్తే ఖచ్చితంగా వాచ్ టైం అనేది కౌంట్ అవుతుంది గైస్, ఓకేనా? సో దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు, చూస్తారు, తర్వాత మళ్ళీ ఎప్పుడైనా సరే వాళ్ళు డాటా ఆన్ చేసినప్పుడు ఆ యొక్క వాచ్ టైం ఏదైతే వాళ్ళు చూసారో అదంతా కూడా మన యొక్క మానిటైజేషన్ టైంలో అనేది అప్డేట్ అవుతుంది గైస్, ఓకేనా? ఖచ్చితంగా వాచ్ టైం అనేది కౌంట్ అవుతుంది, బట్ గైస్ ఎన్ని సార్లు చూస్తే అన్ని సార్లు వాచ్ టైం అనేది కౌంట్ అవ్వదు గైస్. ఓన్లీ ఒకసారి ఆ పర్సన్ చూస్తే అంతే మాత్రమే వాచ్ టైం కౌంట్ అవుతుంది, కానీ తనకు నచ్చినప్పల్లా పదే పదే చూస్తే వ్యూస్ ఒకటే విధంగా కౌంట్ అవుతుందో అదే విధంగా వాచ్ టైం కూడా ఒకేసారి కౌంట్ అవుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది కూడా వేరే వాళ్ళ మొబైల్, అంటే ఇంట్లో వాళ్ళే కావచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న మొబైల్స్లో డౌన్లోడ్ చేసుకొని ఖాళీ ఉన్న ప్రతిసారి దాన్ని ప్లే చేసి చూస్తూనే ఉంటారు గైస్. దానివల్ల మీకు వాచ్ టైం గెయిన్ అవుతుంది అనుకుంటారు, బట్ గైస్ అదంతా కూడా మెటా డాటా కింద కన్సిడర్ చేసేసి అదంతా కూడా ఇన్వాలిడ్ క్లిక్స్ అండ్ ఇన్వాలిడ్ వాచ్ టైం కింద కన్సిడర్ చేసేసి మీ ఛానల్కి కావాల్సిన మానిటైజేషన్ ట్యాబ్లో అప్డేట్ చేయదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్, ఓకేనా? అండ్ గైస్ సో థర్డ్ థింగ్ వచ్చేసి ఫైనల్గా రెవెన్యూ. సో చాలా మంది గైస్ రెవెన్యూ గురించి కూడా అడుగుతూనే ఉంటారు. సో రెవెన్యూ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మన యూట్యూబ్ ఫీల్అప్ వచ్చింది రెవెన్యూ కోసమే, బట్ డౌన్లోడ్ చేసిన తర్వాత చూస్తే మనకు రెవెన్యూ వస్తుందా అంటే గైస్ రాదు. ఎందుకు రాదు అనేది క్లారిటీ చెప్తాను గైస్. ఇక్కడ మన యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్ వల్ల మనకు రెవెన్యూ రావట్లే, ఆ వీడియోస్ పైన యాడ్స్ డిస్ప్లే అయితే ఆ యాడ్స్ని ఎవరైతే వ్యూవర్స్ అయితే చూస్తున్నారో అప్పుడే మనకు రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు గైస్ నేను అప్లోడ్ చేసిన వీడియో ఒక పర్సన్ చూస్తే ఒక్క యాడ్ కూడా రాలేదనుకోండి, సో తన నుంచి నాకు ఒక్క రూపీ కూడా రాదు. ఇప్పుడు సెకండ్ పర్సన్కి వీడియో రీచ్ అయినప్పుడు తను చూశాడు అనుకోండి, ఒక 2 యాడ్స్ ప్లే అనుకోండి, ఆ 2 యాడ్స్కి నాకు రెవెన్యూ వస్తుంది. అర్థమైందా? ఇక్కడ వీడియోకి రెవెన్యూ రావట్లేదు, వీడియో పైన డిస్ప్లే అయ్యే యాడ్స్ పైన రెవెన్యూ మనకు జనరేట్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ చేసిన వీడియో పైన యాడ్స్ అనేవి డిస్ప్లే అవ్వవు గైస్. సో
రెవెన్యూ అనేది జనరేట్ అవ్వదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే వాళ్ళు నెట్ ఆన్ చేసి వీడియో కనుక చూసినట్లయితే అప్పుడు వాళ్ళకు యాడ్స్ డిస్ప్లే అవుతాయి. ఆ స్టార్టింగ్లో కావచ్చు, లెంత్ వీడియో అయితే మధ్యలో కావచ్చు, లేదంటే లాస్ట్లో కావచ్చు. ఈ మూడు యాడ్స్ కనుక వాళ్ళు చూశారనుకోండి, రెవెన్యూ జనరేట్ అవుతుంది. బట్ వాళ్ళు డౌన్లోడ్ చేసి చూస్తున్నారు కాబట్టి డౌన్లోడ్ చేసిన వీడియోస్ పైన యాడ్స్ అనేవి డిస్ప్లే అవ్వవు, కాబట్టి వాళ్ళకు రెవెన్యూ అనేది జనరేట్ అవ్వదు. సో గైస్, ఇక్కడ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. వ్యూస్ మాత్రం ఒకటిగా మాత్రమే కౌంట్ అవుతుంది, వాచ్ టైం కౌంట్ అవుతుంది బట్ వన్స్ మాత్రమే కౌంట్ అవుతుంది, అండ్ రెవెన్యూ మాత్రం డౌన్లోడ్ చేసిన వీడియోస్కి కౌంట్ అవ్వదు గైస్. ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ గైస్ మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో డెఫినెట్ గైస్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో గైస్ ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి గైస్. ఓకేనా.